పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా తను ఎవరి దగ్గరైతే బాధ్యత పట్టాడో ఆ బాధ్యత మేరకు తూచా తప్పకుండా వాళ్ళు ఏం పనులు చేయమంటే ఆ పనులు చేసే క్రియలో భాగంగా చేతలు తక్కువ మాటలు ఎక్కువ మనోళ్ళో మాట్లాడతాడు ఆయన ఏంటంటాడంటే నేను వాలంటీర్లని అన్నానని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నన్ను ప్రాసిక్యూట్ చేయమని చెప్పని జీవో ఇచ్చింది మనోడి ఎన్ని సుల్ ఎంత సుల్లు కబుర్లు అంటే ఏమని ఇచ్చింది కోర్టులో దావా ఫైల్ చేయమని సంబంధిత అధికారి వాలంటీర్లని చూసేటువంటి అంటే వాలంటీర్ల వ్యవస్థని పర్యవేక్షించేటువంటి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ వాలంటీర్ల యొక్క మొరేల్ దెబ్బతినకూడదు వాళ్ళ నైతికత దెబ్బతినకూడదు వాళ్ళ ఆత్మస్థైర్యం రాజకీయాల కోసం వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి చిన్న చిన్న పిల్లల గురించి అనైతికంగా దుర్మార్గంగా నిందలు వేస్తున్నటువంటి వ్యక్తుల తప్పుడు చర్యల వల్ల వాళ్ళలో నైతిక స్థైర్యం దెబ్బతినకూడదని చెప్పని ఆ శాఖ సంబంధిత శాఖాధిపతి దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయండి అని ఒక జీవో ఇచ్చాడు ఇస్తే ఈయన చెప్తాడు ఈ సొల్లు కబుర్లు వినండి నన్ను ప్రాసిక్యూట్ చేయండి అరెస్టు చేసుకోండి దెబ్బలు తినడానికి కూడా సిద్ధం ఎవడు కొట్టాలి అన్నా నువ్వు సరిగ్గా రాజకీయాలు చేయకపోతే చంద్రబాబు కొట్టాలి మాకేం పని చేతులు కట్టుకు ముంచునేది ఎవరి దగ్గర అయితే అమిత్ షా గారి దగ్గర మోడీ గారి దగ్గర చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకుంటు కొడితే వాళ్ళు కొడతారు లంబడికే మేము చెప్పిన పని సరిగ్గా చేయట్లేదు అని చెప్పి వాళ్ళు కొట్టాలి కానీ ఎవడు కొడతాడు ఎవరికేం అవసరం సొల్లు కబుర్లు నన్ను అరెస్టు చేసుకోండి అరెస్ట్ చేయాలండి జడ్జి గారు అరెస్ట్ చేస్తాడు కేసు తీర్పిస్తే ఖచ్చితంగా జడ్జి గారే ఒకవేళ ఇది తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలని రుజువైతే ఖచ్చితంగా జైల్లో జడ్జి గారు వేస్తాడు జైల్లోకి అప్పుడు రెడీగా ఉండు ఇప్పుడు ఇవాళ ఈ సొల్లు కబుర్లు ఎందుకు ఇదంతా మనకి అన్ని రిస్కులు తీసుకునే మాట్లాడతా అంట ఏం రిస్కులు తీసుకున్నా సినిమాలు ఎవరు చేశాను నా జీవితం మీకే అంకితం ప్రజలకే అంకితం 100 కోట్ల ఆదాయం వదులుకున్నాను సంవత్సరానికి ఇట్లాంటి సొల్లు మాటలు చెప్పి ఇవాళ శుభ్రంగా 3 పూట్ల సినిమా షూటింగ్లు చేసుకుంటా జాగ్రత్తగా సంపాదించుకుంటున్నావు అన్నిటికీ రిస్క్ అండి ఎవడికి రిస్క్ ఏం రిస్క్ ఏమో రిస్క్ తీసుకుంటే చంద్రబాబుకు ఉండాలి ఎందుకని పవన్ కళ్యాణ్ మీద ఎవరు పెట్టుబడి పెడితే వాళ్ళకి రిస్క్ కానీ ఎవడికి రిస్క్ ఇందులో అయితే ప్రొడ్యూసర్కి కానీ లేదా రాజకీయాల్లో కానీ పెట్టుబడి పెట్టినోడికి రిస్క్ ఎవడికి రిస్క్ ఇందులో పవన్ కళ్యాణ్కి ఏముంది రిస్క్ అసలు ఇటువంటి కారు కోతలు కూస్తూ ఆయన అంటే రాజకీయాల్లోకి వస్తే ఎంత బరి తగ్గించైనా మాట్లాడచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచనతో ఎంతసేపు అమాయకులు అనేటువంటి నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ల సేవ మీద అంటే అతనికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం వాలంటీర్ల వ్యవస్థలో దాగుంది వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో బలమైన నమ్మకాన్ని కలగజేసుకోగలిగాడు అనేటువంటి భయం చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో పట్టుకుంది అందుకోసం ఎంతసేపు డేటా చౌర్యం అని మాట్లాడతాడు సిగ్గు శరం లేకుండా ప్రజాసాధికారిక సర్వే పేరుతో పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం నడిచినప్పుడు చంద్రబాబు నాయుడు
నువ్వు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు మీ ఇద్దరు జంటగా నడిపిన ప్రభుత్వం ప్రజా సాధికారిక సర్వే పేరుతో డేటా పోగు చేసి ఆ డేటాని హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీకి చౌర్యం చేస్తే దొంగతనంగా ఈ డేటాని వాళ్ళకి పంపిస్తే తెలంగాణ ప్రభుత్వం ఆ డేటా చౌర్యం చేసేటువంటి వ్యక్తులందర్నీ కూడా పట్టుకొని అరెస్టులు చేస్తే నోరు లెగల నోట్లోంచి మాట లేదు పవన్ కళ్యాణ్కి. ఇవాళ ఇంత ఊగుతూ రంకెలేస్తూ మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ 2018-19లో డేటా మొత్తాన్ని రాష్ట్ర ప్రజల యొక్క డేటా మొత్తాన్ని హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థకు అమ్మేస్తే నోరేమైంది, ఆ ఊపుడేమైంది, ఆ ఊగుడేమైంది, ఈ రంకెలేమైనాయి. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం డేటా చోరీ ఎఫ్ఏఓ, నీ చేతనైంది చేసుకో. ఆ ఎఫ్ఓఏ ఎవడో, ఆ మూడు కంపెనీలు ఎవడో, నువ్వు చంద్రబాబు కలిసి, ఆ కావాలంటే బీజేపీతో కలిసి, మీరు ముగ్గురు కలిసి ఆ డేటా ఎక్కడుందో ఏముందో, మేము దమ్ముగా ఉన్నాం, మేము తప్పుడు పని చేయలేదు, ప్రజాసేవకి కంకణ బద్దులై కమిట్మెంట్తో ఉన్నాం, వాలంటీర్లు కానీ ఈ ప్రభుత్వం కానీ, నీ పిచ్చకూతలు కనుక ఉంటే నిజమైతే నీ చేతనైంది చేసుకు, నువ్వు బీజేపీ చంద్రబాబు కలిసి సై అంటే సయ్యే, నీ ఇష్టం. నువ్వేదో హైదరాబాద్లో తప్పుడు కంపెనీలు పేర్లు చెప్తున్నావు కదా, నీ చేతనైంది నువ్వు చేసుకో. ఈ వివరాలు ఎందుకు వాలంటీర్లు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంటర్నెట్లో నీ జనసేన సభ్యత్వం కావాలంటే, పవన్ కళ్యాణ్ నీ జనసేన సభ్యత్వం కావాలంటే ఇక మెంబర్షిప్ ఎంట్రీ ఫామ్, సెలెక్ట్ కంట్రీ అంటే ఏ దేశంలో ఉన్నాడు కన్నా సభ్యత్వం ఇస్తాడు, ఫోన్ నంబరు, ఈమెయిలు. మరి ఎందుకు నీ పార్టీ సభ్యత్వం కావాలంటే ఫోన్ నెంబరు కావాలంట, ఈమెయిల్ కావాలంట, ఓటర్ ఐడి కావాలంట. మరి ఇది డేటా కాదా? ఈమెయిల్లోంచి డేటా అంతా తీలేరా? ఫోన్ నెంబర్కి ఆధార్ లింక్ కదా, ఆధార్ బయటికి రాదా? మరి జనసేన డేటా అంతా ఎవరికి ఇస్తున్నావు? ఎక్కడ కలిసి ఏం పెడుతున్నావు? ఎందుకు ఈ డేటా అంతా? మరి ఇది ఓటర్ ఐడి కావాలంట. దేనికి ఓటర్ ఐడి? ఈ సభ్యత్వానికి ఫోన్ నెంబరు, ఈమెయిలు, మరి వీటన్నిటితో డేటా చోరీ కాదా? ఏం చదువుకున్నావు కావాలి, ఆడ మొగ కావాలి, అటు ఇటు కాకుండా ఉంటే కావాలి, ఫోన్ నెంబర్ కావాలి, మరి ఇవన్నీ డేటా చోరీ కదా? నువ్వు సుత్తి కబుర్లు చెప్తున్నావు కదా, నేను మోడీ, నేను అమిత్ షా గోళీలు ఆడుకుంటాం, సాయంత్రం ఐస్ క్రీములు తింటాం, ఇట్లాంటి కబుర్లు చెప్తున్నావు కదా, బాగా క్లోజ్ మేత్రం, బాగా క్లోజ్, బాగా తిక్కుగా ఉంటామని చెప్పావు కదా ఇప్పుడు సాయంత్రం. సెన్సెస్ డేటా ఇప్పుడు సెన్సెస్ చేస్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం, ఆ సెన్సెస్లో కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు అడుగుతూ, వాళ్ళు ఏమడుగుతున్నారయ్యా, నీ కేంద్ర ప్రభుత్వం, నీ మోడీ, నీ అమిత్ షా ఏమడుగుతున్నారు తెలుసా? వాళ్ళు అడిగేది పేరు కావాలంట. టోటల్గా అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయో దగ్గర నుంచి మొదలుపెట్టి నేమ్ ఆఫ్ ది పర్సన్, రిలేషన్షిప్ టు హెడ్ అంటే ఫ్యామిలీ హెడ్కి ఈయనకి రిలేషన్ ఏంటి, ఆయన ఆడ మగ ఏ సెక్స్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, కరెంట్ మార్షల్ స్టేటస్,
ఏ వయసులో పెళ్ళైంది మతం ఏంటి షెడ్యూల్డ్ క్యాస్టా షెడ్యూల్డ్ ట్రైబా డిజేబిలిటీ ఉందా మాతృభాష ఏంటి ఇంకా ఏమేం భాషలు తెలుసు లిటరసీ స్టేటస్ ఎంతవరకు చదువుకున్నాడు హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్ అటెండెడ్ అట్లాగే వర్క్డ్ ఎనీ టైం డ్యూరింగ్ లాస్ట్ ఇయర్ ఎక్కడైనా పనిచేశాడా ఏమైనా పనిచేశాడా ఎక్కడ పనిచేశాడు ఏ ఆర్థికంగా డబ్బులు సంపాదించడానికి అతను చేసేటువంటి కార్యక్రమం ఏంటి వృత్తి ఏంటి నేచర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అతను వ్యాపారం చేస్తే ఏం వ్యాపారం ఆ వ్యాపారం పేర్లు ఏంటి అతని దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు వాళ్ళ వివరాలు ఏంటి నాన్ ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి అట్లాగే ఎక్కడెక్కడికి అంటే పనుల కోసం ఎక్కడెక్కడికి వెళ్తాడు ఏ ఊర్లో ఉంటారు అట్లాగే ఎక్కడ పుట్టాడు ఏ ఊళ్ళో ఎన్నాళ్ళు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాడు కుటుంబ సభ్యులు మొత్తం వివరాలు వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్లతో సహా వివరాలు కావాలి అలాగే ఎప్పుడన్నా టెంపరీ మైగ్రేషన్ ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నాడా బతుకుతాకి ఉంటే ఎక్కడ ఉంటున్నాడు అక్కడికి వెళ్ళి ఆ అడ్రస్లు ఏంటి పిల్లలు ఎంతమంది పిల్లల పేర్లు వాళ్ళ ఆధార్ కార్డులు ఈ వివరాలు మరి ఇదంతా జనాభా లెక్కల్లో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కావాలి ఈ సెన్సస్లో ఎందుకు ఇది ఈ సెన్సస్లో ఇవన్నీ ఎందుకు కావాలి మరి అడుగు అమిత్ షాని మోడీని చట్టపాటాలు వేసుకుని తిరుగుతున్నామని చెప్తున్నావు కదా గుసగుసలు ఆడుకుంటాం చెవిలో మాట్లాడుకుంటాం ఇవన్నీ మరి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థాకు లేదా మరి చంద్రబాబు నాయుడు ప్రజాసాధికారిక సర్వే పేరుతో నువ్వు నీ చంద్రబాబు నాయుడు కలిసి ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రజాసాధికారిక సర్వేతో మొత్తం అంతా తీసుకున్నారు కదా మీరు ఆ డేటాని కూడా హైదరాబాద్లో కంపెనీ కమితే కేసీఆర్ గారు పట్టుకుని బొక్కలేశాడు కదా మరి తెలీదా అప్పుడు ఎందుకు తీసుకున్నారు ఈ డేటా ఏంటి చంద్రబాబు నాయుడికి మరి ఈ డేటా అమ్మింది ఏంటి అనేది మా మేము కలెక్ట్ చేసే డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది సచివాలయంలోనే ఉంది దమ్ముగా చెప్తున్నాం నీ చేతనైతే నువ్వు చెప్తున్నావు కదా ఏదో ఎఫ్ఓఏనో ఏదో కంపెనీ అని నువ్వు నిజంగా నిజాయితీ గలవడు అయితే నీలో నిజంగా సరుకుంటే నీలో నిజంగా నువ్వు చెప్పే మాట నిజాయితీది కూడిందైతే అమిత్ షాకి నీకు నిజంగా బంధం ఉంటే మోడీకి నీకు నిజంగా బంధం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం సై కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలతో చేస్తావా నీ సిబిఐతో చేసుకుంటావా నీ చేతనైంది చేసుకో డేటా మా సచివాలయంలో మా సెక్రటరేట్లో మా దగ్గరే ఉంది నీ చేతనైంది చేయి తప్పుడు మాటలు మాట్లాడి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి బురదేసి బతుకుదామనేటువంటి చంద్రబాబు కోసం బతుకుదామనేటువంటి తప్పుడు మా ఆలోచనలు మాను చెప్తాడు ఎవడైనా ఏం చెప్తాడు నాకు మనోస్థైర్యం ఉంది నేను ఈరుణ్ణి సూర్యుణ్ణి నా కండలీగో జబ్బలీగో అని చెప్తాడు ఎవడన్నా నాతో కుస్తీకి రమ్మని అడుగుతాడు ఈయన చెప్తాడు ఈయనంటే అమిత్ షాతో మాట మాటకి ముందు ఒకసారి వెనకొకసారి నేను అమిత్ షాతో మాట్లాడాను ఏం మాట్లాడితే ఆయన గొప్ప ఏంటి ఎవడికి నీ గొప్ప నీ అమిత్ షా నీ గొప్పేమో అమిత్ షాతో మాట్లాడాను అమిత్ షాతో మాట్లాడాను అన్నీ అమిత్ షాకి చెప్పాను అంటే మన దగ్గర సరుకు లేనప్పుడే ఆడిని ఇన్ని చూపించాలి మా అన్నయ్య ఉన్నాడు మా బావ ఉన్నాడు కొడతాడు ఆడు కొడతాడు ఈడు కొడతాడు మా బాబాయ్ ఉన్నాడు కొడతాడని చెప్పాను అంతే కదా మన దగ్గర విషయం లేనప్పుడే కదా నాకు ఆడు అంగు ఈడు అంగు అని చెప్పుకునేది ఎప్పుడు కలేజా ఉన్నాడు మాటలు ఇవి ఉండవు రా నేనే చూసుకుంటానంటాం అమిత్ షాతో మాట్లాడా మోడీతో మాట్లాడా ఈయన మాట్లాడితే ఏమవుద్ది ఎవడు కూడుద్ది అంటాడు అంటే ఎంత స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఆయన అంటే మనసే అటువంటిదా బుర్ర ఎటువంటిదా లేకపోతే మానసిక పరిస్థితే రెండు రకాలుగా ఉంటుందా వాలంటీర్లని ఒక పక్క తిడతాడు తప్పుడు మాటలు మాట్లాడతాడు మళ్ళీ ఒక పక్క చెప్తాడు
వాలంటీర్లు అంటే నాకు ప్రాణం, వాళ్ళని కాపాడటమే నా ఉద్యోగం. అంటే రోజుకి 164 రూపాయలు చేసి తీసుకునేవాడు, వీడు వాలంటీర్ ఏంటి? వాలంటీర్ అంటే రెడ్ క్రాస్, వాలంటీర్ చరిత్ర ఏంటి? అసలు వాలంటీర్ పదం ఎట్టా పుట్టింది? రెడ్ క్రాస్లో స్వచ్ఛందంగా పనిచేస్తారు, రెడ్ క్రాస్, ఇవన్నీ కథలు చెప్తాడు. ఈ కథలో ఈ పుస్తకాలు, ఈ 200,000 పుస్తకాలు చస్తున్నాం మనం. ఏదో ఒక స్టోరీ చెప్తాడు, మీటింగ్ మాట్లాడే ముందు ఏదో ఒకటి మాట్లాడతాడు వాలంటీర్ గురించి, వాటి గురించి అంటే.